ప్రియనేస్తమా రా, నువ్వనుకుంటున్నావా నీ కష్టాలు పోవని, నువ్వనుకుంటున్నావా నీ అప్పులు తీరవని, నువ్వనుకుంటున్నావా నీకు స్వస్థత కలగదని, నువ్వనుకుంటున్నావా నీకు సంతానం రాదని, నువ్వనుకుంటున్నావా నీ కుటుంబం మారదని, నువ్వనుకుంటున్నావా చనిపోతే బాగుండు అని, నీ సమస్యలకు జవాబు యేసయ్యా. యేసయ్యా నీ కన్నీళ్లు తుడిచి నీకు పరలోక రాజ్యాన్ని ఇస్తాడు. నీ పాపాలన్నీ క్షమించి నీకు సింహాసనాన్ని ప్రసాదిస్తాడు. రా, ఈరోజు నిన్ను దీవిస్తాడు. యేసునందు ప్రియమైన దేవుని యొక్క బిడ్డలారా, దేవాదేవుడు తన కృప ద్వారా, కనికరము కటాక్షము ద్వారా, తన అమూల్యమైన అభిషేకం ద్వారా మన పట్ల ఎన్నో ఉపకారాలు, ఎన్నో మేలు చేసిన అద్వితీయ దేవుడుగా ఉన్నారు. ఆయనకు సమస్తము సాధ్యమని, ఆయన సర్వశక్తి కలిగిన దేవుడని విశ్వాసంతో దేవుడి సన్నిధిలో మనం ముందుకు వెళ్తూ ఉన్నాం. గడిచిన కాలం అంతా తన రెక్కల కింద మనల్ని కాపాడిన దేవుడు యేసయ్య, మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. అందరూ బాగున్నారు కదా? దేవుడి కృప క్షేమాభివృద్ధి మీకు దినదినము ప్రతిదినము తోడుగా ఉండునుగాక. సర్వాధికారి, సర్వంతర్యామి, సర్వసృష్టికి కారణభూతుడైన సర్వలోక రక్షకుడు, దేవాది దేవుడు యేసయ్య మనల్ని ప్రేమిస్తున్న ప్రేమామయుడు. మన పట్ల యేసయ్య కలిగి ఉన్న గొప్ప ఉన్నత ఉద్దేశాన్ని మనం గుర్తించాలని ప్రభు ఆశిస్తున్నారు. ఎన్నోసార్లు మన జీవితంలో మనం నిరాశ చెందుతూ ఉంటాం, కృంగిపోతూ ఉంటాం, దిగులు పడుతూ, ఆవేదన చెందుతూ, దుఃఖపడుతూ ఉంటాం. మనశ్శాంతి కొదువైనప్పుడు, కొలతైనప్పుడు, ఏమి చేయని పరిస్థితుల్లో, ఏమి చేయాలో అర్థం కాక, చనిపోతే బాగుండు, ఎందుకు బ్రతకాలి, ఇది ఒక బ్రతికేనా, ఇలా అనుకొని మనం నిరాశపడుతూ ఉంటాం. అయితే ప్రియ సహోదరి సహోదరుడా, ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడా, ప్రియ అన్న, బైబిల్ గ్రంథంలో నుంచి యేసయ్య ఈరోజు మనతో స్పష్టంగా తేటగా మాట్లాడబోతున్నారు. అంటే కుటుంబం మీద దేవుడికి ఒక గొప్ప ప్రణాళిక ఉంది. ఆ కుటుంబం ఎవరో కాదు, నీవే. దేవుడి యొక్క ప్రణాళికను నువ్వు గుర్తించాలని, గమనించాలని పరిశుద్ధ గ్రంథములో యేసయ్య మనకి తెలియజేస్తూ ఉన్నారు. ఈరోజు చాలామంది కుటుంబాలు ఎలాగున్నాయంటే చాలా విరోధంగా, బాధలతో, సమస్యలతో సతమతమవుతూ ఉన్నాయి. మనశ్శాంతి లేక, నెమ్మది లేక, సంతోషం లేక గలిబిలిగా ఉంటున్నాయి. ప్రతి మానవుడి జీవితాన్ని దేవుడు ఎంతగానో మనల్ని ప్రేమించాడు. మన పట్ల దేవుడి ప్రణాళిక ఊహకు అందనంత గొప్ప ప్రణాళిక. ఆ ప్రేమ గల దేవుడు మనల్ని ఎంతగానో సజీవ లెక్కలో ఉంచారు. ఆయన మనల్ని దీవించే దేవుడు, సకల సమృద్ధి దయచేసే దేవుడు. కాబట్టి కుటుంబాన్ని నిలబెట్టేది దేవుడి యొక్క మాట, దేవుడి యొక్క వాక్యం. ఈరోజు నీ కుటుంబంలోని ఉన్న పరిస్థితులన్నీ మార్చే దేవుడి మాటను నువ్వు గుర్తించాలి. ఎప్పుడు మన కుటుంబం కట్టబడుతుంది? ఎన్నో విధాలుగా విడిపోయిన కుటుంబం. దేవుడి యొక్క వాక్యం అంటుంది, నీ కుటుంబం రక్షించబడాలి అని దేవుడు ఆశిస్తున్నారు. యెషయాగ్రంథం 46:3 ఇలా రాయబడి ఉంది. ఏంటంటే, ఇజ్రాయేల ఇంటివారు యాకోబు ఇంటివారు అని రాయబడి ఉంది. బైబిల్ గ్రంథంలో దేవుడు చెబుతున్న ఉన్నతమైన మాట ఇది. యాకోబు ఇంటివారు, ఇజ్రాయేల ఇంటివారు, దేవుడి యొక్క వాక్యంలో గుర్తించవచ్చు సత్యం. కుటుంబం మీద దేవుడి కటాక్షం దిగి రావాలి, దేవుడి ఆదరణ దిగి రావాలి. దేవుడు బైబిల్ గ్రంథంలో తెలియజేస్తున్న ఉన్నతమైన మాట ఇది. ఈరోజైతే నీవు సత్యాన్ని గుర్తించి యేసయ్య వైపునకు తిరగాలి, నీ పట్ల ఆయన కనికరం కలిగిన దేవుడు దయ చూపించి నిన్ను
నీ కుటుంబాన్ని ఆశీర్వదించి నీ కన్నీళ్ళన్నీ తుడుస్తాడాయన. నీ సమస్యల నుంచి నీకు మార్గాన్ని చూపిస్తాడు. యేసుక్రీస్తు వాక్యం చెబుతున్న మాట, బైబిల్లో దేవుడు చెబుతున్నాడు ఏంటంటే, గర్భంలో పుట్టినది మొదలుకొని నేను నిన్ను భరించి ఉన్నాను, నీవు ఆయన మాటను ఆలకించు అని. ఎప్పుడు ఆయన మాట నువ్వు ఆలకిస్తావో అప్పుడు నీ కుటుంబంలో దేవుడి కార్యాలు చూస్తావు. నువ్వు దేవుడి వాక్యాన్ని ఆలకించాలి. ఆలకించడం అంటే దేవుడు ఎలాంటి ఆలోచనతో నీతో మాట్లాడుతున్నారో ఆ మాటలను నువ్వు గుర్తించాలి. ఆ వాక్యాన్ని నువ్వు గమనించాలి. ఆ వాక్యంలో ఉన్న సారాంశాన్ని నువ్వు తెలుసుకోవాలి అనేది దేవుడి ఉద్దేశం, దేవుడి అభిప్రాయం, దేవుడి ఆలోచన అయి ఉంది. తల్లి, చెల్లి, తమ్ముడు, అన్న, అయ్యా, అక్క, దేవుడు నిన్ను కటాక్షించే దేవుడు, దేవుడు నిన్ను ఆదుకునే దేవుడు, దేవుడు నిన్ను ఆదరించే దేవుడు, నిన్ను అంచెలు అంచెలుగా అంతకంతకు ఆశీర్వదించే దేవుడు యేసయ్య. ఆయన నిన్ను ప్రేమతో పిలుస్తున్నారు, నిన్ను కటాక్షించాలని, నిన్ను ఆదుకొని ఆదరించి ఆశీర్వదించాలని ఒక గొప్ప అనాది సంకల్పం కలిగి యేసయ్య ఉన్నారు. ఆయన చెప్తుందని తెలుసు, నువ్వు ఆయన మాటను అర్థం చేసుకో, ఆయన మాటను నువ్వు ఆలకించు, ఆయన మాటలో ఉన్న సత్యాన్ని గుర్తించు. ఇంట్లో ఉన్న చికాకుల నుంచి నిన్ను విడిపిస్తాడు. ఎప్పుడైనా మాట ఆలకిస్తావు అప్పుడు నీ ఇల్లు కట్టబడుతుంది. నువ్వు ఎప్పుడైతే దేవుడు వాక్యం ఆలకిస్తావు అప్పుడు నీ కుటుంబము నిలబెట్టబడుతుంది. నీ కుటుంబంలో నీ భర్త ఈరోజు పడిపోయి ఉన్నాడు, చెడిపోయి ఉన్నాడు. నీ కుటుంబంలో నీ భార్య నిన్ను వ్యతిరేకిస్తూ ఉంది. నీ కుటుంబంలో నీ కొడుకు దేవుడికి సంఘానికి దూరంగా ఉంటున్నాడు. కుటుంబంలో నీ కూతురు దేవుడి పట్ల ప్రార్థన పట్ల తొలగిపోయి ఉంది. నీ ఇంట్లో నువ్వు చూస్తున్నప్పుడు నీ కోడలు ఒకలాగా నీ అల్లుడు ఇంకోలాగా ఉండటం వలన నువ్వు ఆవేదన చెందుతూ ఉన్నావు. ఎలాగ నా కుటుంబం కట్టబడాలి అని నువ్వు ఆలోచిస్తుంటే దేవుడు అంటున్నాడు, ఇదిగో ఆయన మాట నీవు ఆలకించాలి. దేవుడు అంటున్నాడు, నీ కుటుంబం, నీ ఇల్లు యాకోబు ఇల్లు వాళ్ళారా, ఇజ్రాయెల్ ఇంటి వాళ్ళారా అని దేవుడు పిలుస్తున్నాడు. యాకోబు ఎవరు, ఇజ్రాయెల్ ఎవరు? యేసు ఈరోజు నీతో మాట్లాడబోతున్న ఉన్నతమైన మాటను గుర్తించాలి. యాకోబు ఇంటి వాళ్ళంటే ఎవరో తెలుసా? యాకోబు అనే పేరుకి అర్థము మోసగాడు అని. ఇజ్రాయెల్ ఇంటి వాళ్ళు అలా అంటున్నాడు. ఇజ్రాయెల్ అంటే ఎవరో తెలుసా? మనుషులతో దేవుడితో పోరాడి గెలిచిన వాళ్ళు ఇజ్రాయిలు. అంటే ఒక యాకోబు మోసగాడుగా దేవుడి సన్నిధిలో మోకరించి ఒక ఇజ్రాయెల్గా మార్చబడి బయటకు వచ్చాడు. అంటే నీ కుటుంబంలో దేవుడి వాక్యం వింటే నువ్వు ఇజ్రాయెల్గా మార్చబడతావు, వినకపోతే నీ కుటుంబం యాకోబులాగే మిండిపోయింది. చికాకులు, సమస్యలు, కన్నీళ్ళు తుడిచివేయాలని దేవుడిని ప్రేమతో తన చేతులు చాచి ఆహ్వానిస్తున్నాడు. ప్రియ చెల్లి, ప్రియ తల్లి, ప్రియ తమ్ముడా, ప్రియ అన్న, ప్రియ అక్క, నిన్నే దేవుడు సజీవ లెక్కలో ఉంచాడు. ఆయన అనాది సంకల్పం నీతో జరగాలని, ఆయన ఉద్దేశాలు నీతో నెరవేరాలని నిన్ను ప్రేమతో పిలుస్తున్నారు, ఆహ్వానిస్తున్నారు. ఆయన దగ్గర రా, ఆయన మాట ఆలకించు, ఆయనలో ఉన్న యేసులో ఉన్న బాధను నువ్వు ఆలోచించి యేసు నీ పట్ల కలిగి ఉన్న ఉద్దేశాన్ని గుర్తించు. ఆయన వాక్యాన్ని కానీ ఆయన మాటలు కానీ పెడచూని పెట్టు మాకు, విని వదిలే మాకు, విని మర్చిపో మాకు. దేవుడు వాక్యం కొరకు దేవుడు సన్నిధిలో ప్రార్థించు. దేవా, నీ మాట నేను ఆలకించాలి. అవును, నువ్వు ఏ రోజైతే నువ్వు దేవుడి మాట ఆలకిస్తావు, ఆలకించడం వలన నీ కుటుంబం రక్షించబడుతుంది. నువ్వు దేవుడు వాక్యం ఆలకించడం వలన నీ భర్త మార్చబడతాడు. నువ్వు దేవుడి మాట ఆలకించడం వలన నీ కుటుంబంలో మార్పులు చూస్తావు. దేవుడి మాట నువ్వు ఆలకించడం వలన నీ యొక్క కొడుకులో, కూతుళ్ళలో మార్పులు దేవుడు చేస్తాడు. దేవుడు నిన్ను ప్రేమతో పిలుస్తున్నారు. ఎక్కడికి? ఆయన దగ్గరికి. ఆయన నిన్ను ఆహ్వానిస్తున్నారు. భేదము లేకుండా నిన్ను ఆయన ఆహ్వానిస్తున్నారు. ఆయన అనాది సంకల్పం కలిగిన దేవుడు. ఆయన నిన్ను అంచెలు అంచెలుగా అంతకంతకు నిలబెట్టి లేవనెత్తి
బలపరిచి కృప చూపుతారు. ఆయన సర్వ శక్తి కలిగిన దేవుడు. ఆయన నిన్ను తోసివేసే దేవుడు కాదు, నిన్ను ప్రేమించే దేవుడు. ఆ యేసయ్య నిన్ను ప్రేమతో ఆహ్వానిస్తున్నారు. నీ కన్నీళ్ళన్నీ తుడుస్తారు, నీ సమస్యల నుంచి నిన్ను పైకి లేవనెత్తుతారు. ఎలాగ నా కుటుంబం అనుకుంటున్నావా? ఎలా నా ఇల్లు కట్టబడుద్దు అనుకుంటున్నావా? నా కుటుంబం ఇక విడిపోయింది, ఇక బాగుపడదు అనుకుంటున్నావా? అలాగా అనుకోకుండా దేవుడి వాక్యాన్ని వినాలి. దేవుడి మాటలు మనసులో పెట్టుకోవాలి. దేవుడు చెప్పినట్టుగా ఆలకించి చెయ్యాలి. యేసయ్య చెబుతున్నారు కీర్తన గ్రంథంలో నుంచి 49వ అధ్యాయం బైబిల్లో దేవుడు చెబుతున్న మాట ఏంటంటే, సర్వ జనులను ఆలకించండి. సర్వ జనులు మీరు ఆలకించండి. సామాన్యులైనా సామంతుడైనా, ధనికులైనా దరిద్రులైనా, లోక నివాసుల ఏకంగా కూడి దేవుడు గుచ్చిన మాటను ఆలకించండి. దేవుడి ఆకాంక్షను చూడండి, దేవుడి ఉద్దేశాలు చూడండి, దేవుడి ఆలోచనను గమనించండి. ఇటువైపు అటువైపు ఎటోగటు వైపు వెళ్ళాము, విన్నాము, వచ్చేసాము అనుకుంటున్నారు. అయితే నీకు కలిగిన మార్పు ఏంటి? నువ్వు విన్న వాక్యము నీలో కలిగించిన చైతన్యం అంత ఉద్యమం ఏముంది? బైబిల్లో దేవుడు అడుగుతున్నాడు, నీ కుటుంబం విడిపోయిందా? నీ కుటుంబం పగిలిపోయిందా? నీ కుటుంబం చల్లా చదురైపోయిందా? నీళ్లు కట్టుకోవాలని నువ్వు అనుకుంటున్నావా? నీంటిలో మార్పు చూడాలని నువ్వు ఆశిస్తున్నావా? అయితే రా, యేసు నీతో మాట్లాడుతున్న మాట. నీ కుటుంబం అంతటికి గొప్ప సాక్షిగా నిలబెడతాడు. నీ కుటుంబం అంతటిని అందరి ముందు తలగా ఉంచుతాడు. నీ కుటుంబం అంతటిని అనేకుల ముందు ఆశీర్వాదకరంగా చేస్తాడు. నీ కుటుంబం అంతటిని అందరి ముందు నిలబెట్టి ఆయన ఘనపరచబడతాడు, ఆయన మహింపరచబడతాడు. నీ కుటుంబాన్ని కట్టేది, నిలబెట్టేది నీవు. దేవుడి వాక్యాన్ని ఆలకించే దాంట్లోనే ఉంటుంది. నువ్వు దేవుడి వాక్యాన్ని ఆలకించాలి, వదిలేయకూడదు. దేవుడు చెబుతున్న మాటలను గుర్తించాలి, గ్రహించాలి, గమనించాలి. దేవుడు వాక్యము ద్వారా నీవు బలపరచబడాలి. ఎప్పుడు దేవుడు వాక్యం వింటావో నీలో గొప్ప శక్తి ప్రవేశించుద్ది. బైబిల్ గ్రంథం తెలియజేస్తున్న మాటది. యేసయ్య వాక్యం చెబుతుంది సోదరి సోదరుల, ఇజ్రాయేల్ ప్రజలు ఐగుప్తు దేశంలో 420 సంవత్సరాలు బానిసగా ఉన్నారు. ఆ కాలంలో మోషేకి 80 సంవత్సరాల వయస్సు. దేవుడు మోషేతో మాట్లాడుతున్నాడు ఒక కొండ మీద. మోషే, మోషే, నీ చెప్పులు ఇప్పు, ఇది పరిశుద్ధ స్థలము అని. మోషే, ఇజ్రాయేల్ మొర నేను నిజముగా విన్నాను, నీవు వెళ్ళి వాళ్ళని విడిపించాలి. మోషే వెళ్తాడు ఐగుప్తు నుంచి ఇజ్రాయేల్ని విడిపించుకొని కానాను అనే ప్రాంతానికి నడిపిస్తూ ఉంటాడు. అలా 40 సంవత్సరాలు గడిచిన తర్వాత అదే ఇజ్రాయేల్ ప్రజలకి నాయకుడిగా దేవుడు యెహోషువను నియమించుకుంటాడు. ఒకప్పుడు మోషే ఇజ్రాయేల్ ప్రజలకు నాయకుడిగా ఉంటే, అదే ఇజ్రాయేల్ ప్రజలకు ఇప్పుడు యెహోషువ నాయకుడిగా మార్చబడ్డాడు. అలా మార్చబడిన యెహోషువ ముందుకెళ్తుంటే ఒక పెద్ద ఎరికో పట్టణం ఎదురవుతుంది. దేవుడు యెహోషువతో చెప్తాడు, ఎరికో పట్టణమే కాదు, ఇజ్రాయేల్ దేశం, ఇజ్రాయేల్ ప్రజల్ని, ఐగుప్తు నుంచి విడిపించబడిన ఇజ్రాయేల్ ప్రజల్ని కానాను దేశాన్ని నడిపిస్తాను యెహోషువ, భయపడమాకు అని చెప్పాడు. అప్పుడు యెహోషువ లెగిచి ప్రయాణం చేసుకుంటూ ముందుకెళ్తే పెద్ద ఎరికో పట్టణం ఎదురు రాబోయే సమయంలో వేగు చుట్టానికి ఇద్దరు వ్యక్తుల్ని యెహోషువ ఎరికో పట్టణానికి పంపిస్తాడు. యెహోషువ చెప్పినట్టుగా ఇద్దరు వ్యక్తులు యెహోషువ చెప్పిన మాట విని యేసుక్రీస్తు దేవుని ఎరికో పట్టణానికి వెళ్తారు. ఎరికో పట్టణంలోని చూసినప్పుడు ఆ పట్టణం అంతా గమనించి వాళ్ళు వస్తూ ఉంటే ఈలోపు ఎరికో పట్టణం సంబంధించినటువంటి రాజుకి తెలుసుద్ది, ఎవరో మన పట్టణానికి వచ్చి వేగు చూసుకుని వెళ్తారు, గూఢాచారులు పట్టుకోండి అని. వాళ్ళు ఏం చేస్తారంటే ఆ యొక్క ఎరికో పట్టణం పైన ఒక గోడ మీద, పెద్ద గోడ మీద చాలా ఇల్లుండి ఆ ఇంట్లో ఒక ఇంట్లోకి వెళ్ళి తలదాచుకుంటారు. అక్కడ దేవుడి యొక్క వాక్యం తెలియజేయబడుతున్న మాటను గుర్తిస్తే యెహోషువ గ్రంథము 2వ అధ్యాయంలో నుంచి మనం చూడొచ్చు.
ఏముంది అని మనం గమనిస్తే అక్కడ ఒక 10వ అధ్యాయంలోని ఒక రాహాబు అనే ఒక వేశ్య ఉంది. ఆమె యేసుక్రీస్తు గురించి వినింది. వినగానే ఆయన మాట ఆలకించింది. ఆలకించగానే ఆమె ఒక ప్రత్యేకమైన తీర్మానం చేసుకుంది. ఏంటో తెలుసా? ఆయన యేసయ్య ఇజ్రాయేల్ ప్రజలకి విజయం ఇస్తాడు. ఇజ్రాయేల్ ప్రజలు ముందు ఎదుకో సైన్యము ఎదుకో రాజు ఓడిపోతారు, యేసయ్య గెలుస్తాడు, ఇజ్రాయేల్ గెలుస్తారు అని చెప్పి ఆ యేసు గురించి వినగానే ప్రత్యేకించుకుని తన జీవితాన్ని శాపం నుంచి పాపం నుంచి తన జీవితాన్ని కట్టుకుంది. వేశ్య అంటే వెలివేయబడిన స్త్రీగా ఉంది, ఒక చెడు అలవాట్లకి చెడు వ్యసనానికి గురైపోయి ఉంది. తన కుటుంబంలో నుంచి చెదిరిపోయింది, తన కుటుంబంలో నుంచి విడిపోయింది, ఒంటరిగా వేసగా జీవిస్తూ తన కాలాన్ని గడుపుతూ ఉంది. డబ్బు సంపాదిస్తుంది కానీ ఇంట్లో నుంచి బయటకు వచ్చేసిన కొలత కొదువు కనిపిస్తూ ఉంది. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతుంది ఏంటంటే, రాహాబు ఎలాగైతే చెడిపోయి పాడైపోయిందో, నీ ఇంట్లో ఒక వ్యక్తి చెడిపోయాడు, నీ ఇంట్లో ఒక వ్యక్తి పాడైపోతున్నాడు. నువ్వు అనుకుంటున్నావు నా కుటుంబం కట్టబడదు అని, నువ్వు అనుకుంటున్నావు నా కుటుంబం సరిచేయబడదు అని, నువ్వు అనుకుంటున్నావు నా కుటుంబం ఇక అప్పుడు తీరవనుకుంటా. నీ మాట నీ మీదకు వచ్చే దేవుడి ఆశీర్వాదాన్ని ఆపివేసుద్ది. ఏదోచైతే దేవుడు వాక్యాన్ని గుర్తించి గమనించి గ్రహించి యేసు వైపునకు తిరగాలి. యేసు నీతోనే మాట్లాడుతున్న సత్యాన్ని గుర్తించాలి. ఎప్పుడైతే ఆయన మాట ఆలకించిందో ఆమెలో ప్రత్యేకంగా ఉండాలి అనే ఆలోచన కలిగింది. ఇల్లు కట్టబడాలి అంటే జీవితంలో నువ్వు దేవుడి కోసం ప్రత్యేకించబడిన దానిగా ఉండాలి. అంటే నీవు లోకస్తులు మాట్లాడుతున్నట్టుగా మాట్లాడకూడదు. నీ మాట ప్రత్యేకంగా ఉండాలి. నువ్వు చర్చికి వెళ్తున్నావు, నీ ఇల్లు చూస్తే కట్టబడి లేదు. నువ్వు ప్రార్థనకి వెళ్తున్నావు, నీ ఇల్లు విడిపోయింది, నీ ఇల్లు పగిలిపోయింది, నీ ఇల్లు చెదిరిపోయింది. నీ జీవితంలో నీ కుటుంబంలో ఏం లేదు తెలుసా? సరైన స్థితి, సమాధానం, నెమ్మది, సంతోషం లేదు. నువ్వు మందిరానికి వెళ్తున్నావు కానీ నీ ఇంట్లో చూస్తే అంతా చల్లా చెదురైపోయింది. కొడుకు పరిస్థితి ఒకలాగా ఉంది, కూతురు గురించి చూస్తే ఇంకోలాగా ఉంది, భర్త గురించి చూస్తే ఏమర్థం కావట్లా, భార్య గురించి చూస్తే అయోమయం పరిస్థితిలో ఉంది. పుట్టినింట్లో ఒకళ్ళు, అత్త ఇంట్లో ఒకళ్ళు, కొడుకు అమ్మ దగ్గర ఒక కొడుకు, నా దగ్గర ఇంకొక కొడుకు, విడిపోతున్నారు, విడదీయబడుతున్నారు, విడాకుల దాకా వెళ్తున్నారు. ఎందుకని? సండే సండే చర్చికి వెళ్తున్నావే, ఏంటి నీలో కలిగినటువంటి మార్పు? బైబిల్ అంటుంది నువ్వు రక్షణ పొందావా, చర్చికి వెళ్తున్నావా, నువ్వు బాప్తీసం తీసుకున్నావా. దేవుడు అంటున్నాడు నువ్వు ప్రత్యేకంగా ఉండాలి. ఈ రాహాబు అనేది వేశ్య, అందరితో పాపానికి తన జీవితాన్ని అలా అప్పగించుకునే, డబ్బు సంపాదించుకునే వేశ్య. కానీ ఆమె అంటుంది, ఇజ్రాయేల్ వేగు చూసిన వాళ్ళతో అంటుంది, అయ్యా మీ దేవుడి గురించి వింటే మా గుండెలు కరిగిపోయినాయ్యా. ఎందుకనమ్మా అంటే ఆయన మాటలో శక్తి విన్నా, నేను ప్రత్యేకంగా ఉంటున్నాను, పాపము జోలికి వెళ్ళని స్థితిలో లోక ఆశలతో జీవించకుండా ఉండే పరిస్థితుల్లో నీ కంటి ముందు కనిపిస్తున్న వాటిని చూసి నువ్వు అప్రతపరచుకోకుండా నేను నువ్వు జాగ్రత్త చేసుకోవాలి. చర్చికి వెళ్ళాము అంటే వెళ్ళాము, వచ్చామంటే వచ్చాం. ఏం చెప్పారు పాస్టర్ గారు? బాగా వాక్యం చెప్పారు. ఏం చెప్పారు దేవుని సేవకులు? బాగా వాక్యం చెప్పారు. వెళ్ళిన మీటింగులు దైవజనులు ఆత్మపూర్ణులుగా బాగా మాట్లాడారు అంటున్నావే కానీ ఆ మాటలు ఆలకిస్తున్నావా? ఆ మాటలు నాకే, నేనే మారాలి, నేను దేవుడు వాక్యం వింటే ప్రత్యేకంగా ఉంటాను. అందరిలాగా మాట్లాడవు, దేవుడు ఇచ్చిన కృప ద్వారా మాట్లాడుతావు. ప్రత్యేకంగా ఉండటం దేవుడి యొక్క వాక్యంలో నుంచి దేవుడు తెలియజేస్తున్న సత్యం ఇది. ఆమె అంటుంది, మీ దేవుడి గురించి విన్నప్పుడు నా గుండెలు కరిగిపోయినాయ్యా. అంతలోకి ఎరుకో రాజు సైనికులు పంపిస్తే వాళ్ళు వెతుక్కుంటూ 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 రాహాబింటుకు వస్తారు. ఎందుకంటే రాహాబింట్లోని ఇజ్రాయేల
వేగు చుట్టానికి వచ్చిన వాళ్ళు ఉన్నారని రాజుకి సమాచారం వెళ్ళిపోద్ది. ఎదుకో పట్టణం రాజుకి వార్త తెలుసుద్ది. సైనికులు పంపిస్తే సైనికులు తిన్నగా రాహాబు ఇంటికి వస్తారు. రాహాబి వైపు చూసి, అమ్మా నీ ఇంటికి ఇజ్రాయెల్ దేశం నుంచి వేగుల వాళ్ళు వచ్చినట్టుగా సమాచారం అందింది అంటే, అప్పుడు రాహాబు అంటది, నిజమేనయ్యా మా ఇంటికి వచ్చిన మాట వాస్తవమే కానీ వాళ్ళు ఇప్పుడు లేరు, మీరు వస్తున్నారని తెలిసి ఇంట్లో నుంచి పారిపోయారు. అదిగో మన మెయిన్ గేట్ ఉంది కదా, ఎరుకో పట్టణం పెద్ద తలుపు ఉంది కదా, అక్కడికి వెళ్ళిపోయి ఉంటారేమో చూడండి అని ఆ సైనికులకు అబద్ధం చెప్పింది. ఈ యొక్క ఇజ్రాయెల్ వేగులు వాళ్ళని ఆ యొక్క అటక ఎక్కించి గడ్డి కప్పి వాళ్ళని కనిపించకుండా కాపాడింది. అంటే ఎప్పుడైతే దేవుడు మాట ఆలకిస్తామో అప్పుడు మన ఇంట్లో ఉన్న వాళ్ళ మీద మనకి బాధ్యత తెలుసుద్ది. వాళ్ళ కోసం దేవుడి యొద్ద ప్రాధిపడాలి, వాళ్ళ కోసం దేవుడి యొద్ద బతిమాలుకోవాలి అనిపించుద్ది. ఈరోజు చాలామంది కుటుంబాల్లో తల్లి కానీ తండ్రి కానీ లోకంలో జీవించే వాళ్ళ బిడ్డల వైపు చూస్తారు, కానీ నా కొడుకు ఏంటి ఇలాగున్నాడు, నా కూతురికి సరిగ్గా లేదు, దేవుడి వద్దకు వెళ్తున్నా నేను వాక్యం విని ప్రార్థన చేసుకోవాలనుకోవట్లేదు. ఎప్పుడు చూసినా చర్చికి వెళ్ళటం, ఇంటికి రావటం, వాళ్ళ అమ్మాయి ఎలాగుంది, వాళ్ళ అబ్బాయి ఎలాగున్నాడు, వాళ్ళ కొడుకు ఎలాగున్నాడు, వాళ్ళ కూతురు ఎలాగుంది, వాళ్ళు ఏం చదువుకోవట్లేదు, రోడ్లమ్మ తిరుగుతున్నారని ఎదుటి వాళ్ళ గురించి అయితే మనం చెడుగా అనుకుంటున్నాం. కానీ మన కుటుంబంలో మన ఇల్లు విడిపోయింది. యాకోబు ఇల్లా ఇజ్రాయేలు ఇల్లా, యాకోబు ఇంటి వారు ఇజ్రాయేల్ ఇంటి వారు దేవుడు తెలియజేయబడుతున్న మాట. యాకోబేమో మోసగాడు, ఇజ్రాయేల్ అంటే పోరాడి గెలిచిన వాడు. నీ కుటుంబం కట్టబడాలి అని గర్భంలో నీవు పిండంగా ఉండక ముందే నీ కుటుంబాన్ని పిలుచుకొని ఏర్పరచుకొని సజీవ లెక్కలు ఉంచాడమ్మా యేసయ్య. నీవంటే చాలా చాలా ఇష్టం యేసయ్యకి. తమ్ముడా నువ్వే యేసయ్య కావాలి. నీకు బలం లేకపోయినా, ఆరోగ్యం లేకపోయినా, ఘనత లేకపోయినా నువ్వు యేసయ్య కావాలి. ఎప్పుడైతే ఆమె దేవుడు యొక్క వాక్యం ఆలకించిందో ఆమె నిర్ణయించుకుంది ఏంటి తెలుసా, దేవుడు వలనే రక్షణ, యేసయ్య వలనే రక్షణ, యేసయ్య నా కుటుంబాన్ని కాపాడుతారు, ఇజ్రాయేల్ దేశంలో కాపాడాలంటే రక్షణ కావాలి. అదే ఎర్రని దారం, యేసు నిలువ కమ్మి మీద అడ్డ కమ్మి సిలువలో కాచిన పరిశుద్ధ రక్తము నీకు నీ కుటుంబానికి రక్షణ మారు మనసు ప్రసాదించుద్దమ్మా. నువ్వు చర్చికి వెళ్తున్నావు పరిచయం చేస్తున్నావు, చర్చికి వెళ్తున్నావు వాద్యాలు వాయిస్తున్నావు, చర్చికి వెళ్తున్నావు పాటలు పాడుతున్నావు, చర్చికి వెళ్తున్నావు కూర్చొని వచ్చేస్తున్నావు. అయితే నీ కుటుంబం ఎలాగుంది, ఎందుకు లేవు మన ఇంట్లో అంటే దేవుడు అన్నాడు నీ కుటుంబం విడిపోయింది. జ్ఞానవంతురాలు ఇల్లు కట్టుకుంటుంది, ఇల్లు కట్టడుతుందా, ఇల్లు కట్టబడుతుందా, నీ కొడుకు దేవుడే తిరుగుతున్నాడా, నీ కూతురు దేవుడి కోసం ఆసక్తి కలిగి జీవిస్తుందా, నీ భర్త చర్చికొచ్చి రక్షణ పొందారా, నీ కుటుంబంలో నీ భార్య మార్పు చెంది ఆ బూతులు అబద్ధాలు సినిమాలు సీరియల్స్ మానేశారా, బైబిల్ గ్రంథం అడుగుతుంది. నీ కుటుంబం చూస్తే విడిపోయిన కుటుంబంగా ఉంది. ఆ యొక్క రాహాబు వేస్ట్ అయినప్పటికీ ఆమె అడుగుతుంది, నా బిడ్డ నా కుటుంబాన్ని రక్షించిందయ్యా, నా కుటుంబాన్ని మీరే రక్షించగలరయ్యా, రక్షణ యెహోవాది అని చెప్తున్నామా. ఆమె చెప్పిన మాట విన్నారు వాళ్ళు, వెళ్ళి యెహోషువాకు చెప్పారు. యెహోషువా ఎదుగు పట్టణం ఎద్దుకు వచ్చారు, 7 దినాలు తిరిగారు, 7వ రోజున 7 సార్లు తిరిగారు. ఈ లోపల ఆ ఎదుకో గోళ్ళు కూలిపోయినాయి. 6వ అధ్యాయం యెహోషువా గ్రంథము 6వ అధ్యాయం 23వ వచనం చూస్తే, ఇజ్రాయేల్ ప్రజల్లోని కొంతమంది రాహాబు ఇల్లు ఎక్కడ ఎత్తుకుంటూ వెళ్తున్నారు. ఏ ఇంటి కిటికీకి అయితే ఎర్రని దారం కట్టుంటుందో అదే రాహాబు ఇల్లు. రాహాబు ఇల్లు చూశారు, గబగబ లోపలికి వెళ్ళారు. ఆ ఇంట్లో ఉన్న బంధువులని, రాహాబు అక్కని, రాహాబు చెల్లిని, రాహాబు అమ్మని, రాహాబు నాన్నని, ఆ కుటుంబం అంతటిని జాగ్రత్తగా యెహోషువా బయటికి తీసుకురమ్మని చెప్పాడు. దేవుడేమో యెహోషువాకి చెప్పాడు, యెహోషువా యెహోషువా ఎరికో పట్టణంలోకి వెళ్ళి బంగారము వెండి వస్త్రాలు అన్నీ కాల్చి ఎరికో రాజుని చంపి అన్ని జంతువులన్నీ దహనం చేసేసేయండి, ఏమీ తీసుకురామా అక్కడి నుంచి చెప్పాడు. అయితే దాంట్లో నుంచి ఎరికో పట్టణం నుంచి ఎవరు సజీవంగా బయటకు వచ్చారో తెలుసా, రాహాబు కుటుంబం రక్షించబడింది. రాహాబు కుటుంబం సేఫ్గా జాగ్రత్తగా బయటకు వచ్చేసారు, ఎరికో పట్టణంలో నుంచి బయటకు వచ్చేసారు.
ప్రియ తల్లి, ప్రియ చెల్లి, ఎప్పుడు నువ్వు ఆలకిస్తావు ఆయన వాక్కు, శాపం నుంచి నీ కుటుంబం బయటకు వస్తుంది, శాపం నుంచి నీ కుటుంబం రక్షించబడుతుంది. వెళ్ళాను, ఒక్కసేపు కూర్చున్నాను, వాక్యం విన్నాను, ప్రార్థన చేర్చుకున్నాను, కానుగేసేసాను, వచ్చేసాను, ఇలా ఎన్ని సంవత్సరాలు దేవుడు చెప్పినట్టుగా జీవించకుండా వెళ్ళి కూర్చొని వాక్యం వినేసి వచ్చేస్తావు. నీ జీవితం మారినప్పుడే నువ్వు వాక్యం వినినట్టు, నీ మాట మారినప్పుడే నువ్వు వాక్యం వినినట్టు. ఎరుకో పట్టణంలో నుంచి రాహాబు బయటకు వచ్చేసింది. ఇజ్రాయేల్ గడిచారు, ఎరుకో పట్టణం అంతా కాల్ చేశారు. ఆ తర్వాత యేసుక్రీస్తు ఒక వాక్యం తెలియజేయబడుతున్నమాట. మూడవదిగా ఈ రాహాబు ఏం చేసిందో తెలుసా? యేసుక్రీస్తు నామంలో యోషువ గ్రంథము 6:25 ఏముందో తెలుసా? ఈ రాహాబు అంట ఇజ్రాయేల్ మధ్య నివసించడం ఆరంభించిందంట. రాహాబు కుటుంబం అంతా కూడా ఇజ్రాయేల్తో పాటు ముందుకెళ్ళిపోతున్నారు. రాహాబు ఎరుకో పట్టణంలో ఆగిపోవచ్చు. ఎరుకో పట్టణంలో చాలా బంగారం ఉంది, మంచి స్థలం ఉంది, మంచి వెండి ఉంది, మంచి స్థితి ఉంది, కానీ ఇజ్రాయేల్ ప్రజలతో ఉండటానికి ఇష్టపడింది. కానీ మళ్ళీ తిరిగి నేను బాగానే ఉన్నాను, నేను నా కుటుంబాన్ని కాపాడుకున్నాను, ఎరుకో పట్టణంలో నేను చచ్చిపోలేదు, ఎరుకో పట్టణంలో మళ్ళీ ఇల్లు కట్టుకుందాము, ఎరుకో పట్టణంలో బంగారం అంతా ఏరుకొచ్చుకుందాము, మళ్ళీ పాత జీవితం జీవిద్దాం అనుకోలా, లెగిచ్చి వచ్చి ఇజ్రాయేల్ మధ్య నివసించింది. యెహోషువ గ్రంథం 6:25 రాయబడిన మాట. ఇజ్రాయేల్ మధ్య నివసించింది. దేవుడు ప్రజలు కావాలి, దేవుడు కావాలి, ఇక నాకు పాత లోత పాపపు వ్యభిచార జీవితం వద్దు అని లెగిచి వచ్చింది తన జీవితంలో నుంచి. ఈరోజు నువ్వు కూడా ఆలోచిస్తున్నావా? ఎక్కడైతే నీ బ్రతుకు పడిపోయిందో అక్కడే జీవిస్తున్నావా? అలాగైతే నీ ఇల్లు ఎలా కట్టబడుతుంది? నీ ఇల్లు కట్టబడాలి అంటే నువ్వు దేవుడు యొక్క వాక్యం చెప్తుంది, నీతో దేవుడు అంటున్నాడు, నువ్వు ఇజ్రాయేల్ మధ్య నివసించాలి. అంటే దేవుడి ప్రజలతో, ప్రార్థించే వాళ్ళతో, బైబిల్ చదివే వాళ్ళతో, వాక్యము ప్రకటించే వాళ్ళతో, దేవుడి యొక్క సన్నిధి చేత నింపబడే వాళ్ళతో, లోక మాటలు మాట్లాడే వాళ్ళతో కాదు నువ్వు సమయాన్ని గడపాల్సింది, వాళ్ళతో కాదు నువ్వు కూర్చోవాల్సింది. దేవుడి యొక్క వాక్యం తెలియజేయబడుతున్న మాటను మనం గుర్తించాలి. దేవుడు అన్నాడు, అపహాసుడు కూర్చున్నట్టు కూర్చుండక అన్నాడు. యెహోవా ధర్మశాస్త్రం దీవారాత్రం ధ్యానించేవాడు నీతి కాలువ ఏదైనా నాటబడి ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటాడు అని దేవుడు యొక్క బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది. నీకే, నీ కుటుంబానికే ఈ మాటలు గుర్తిస్తావా, గమనిస్తావా, గ్రహిస్తావా? రాహాబు తన కుటుంబంలో ప్రత్యేకించుకుంది, రాహాబు తన కుటుంబంలో రక్షించుకుంది, రాహాబు తన కుటుంబం దేవుడి ప్రజలతో కలుపుకుంది. మత్తయి సువార్త 1:5 చూస్తే ఆ వంశావళిలో రాహాబు ఉన్నది. వేశ్య రాహాబు వంశావళికి వచ్చేసింది. ఎందుకు తెలుసా? తన కుటుంబాన్ని, తన జీవితాన్ని కట్టుకుంటూ వల్ల. ఈరోజు నీ కుటుంబంలో కూడా దేవుడు కార్యం చేస్తాడు, నీళ్లు కడతాడు, ఇజ్రాయిల్గా మారుస్తాడు. మధువని, విడువని, అద్వితీయ దేవ, సృష్టికి కాదు కూడా సర్వ సృష్టికి నిర్మాణం కూడా మీరే. బలమైన సాధనగా ఈ వాక్యం విన్న ప్రజలు దర్శించు. ఎన్నో కుటుంబాలు అల్లకల్లోలములుగా ఉన్నాయి. ఇంట్లో శాంతి లేక, సంతోషం లేక, నెమ్మది లేక చర్చికి వెళ్ళటం, రావటం, కానీ కుటుంబంలో కానీ మార్పు లేదు, జీవితంలో మాటల్లో మార్పు లేదు. అందరికీ మార్పు తెచ్చేయండి, మారు మనసు తెచ్చేయమని, ప్రతి ఇల్లు ఇజ్రాయేల్ ఇంటిగా మార్చమని, రక్షణ రక్షణ, స్వస్థత స్వస్థత, గర్భం కాసి గర్భఫలం, ఉద్యోగం ఉద్యోగం, వివాహం కాసి వివాహం, ఆరోగ్యంతో బాధపడుతున్న వాడిని ఏసు స్వస్థపరిచి, మంచి ఆరోగ్యం తెచ్చేసి, కాపుదలు భద్రపరిచి, పరిశుద్ధాత్మకాలు జరిగించమని యేసునామంలో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మమ్మల్ని సంప్రదించవలసిన మా అడ్రస్: జీసస్ హోలీ ఫైవ్ మినిస్ట్రీస్, భవానీపురం, విజయవాడ. మై నేమ్ ఇస్ గ్రేస్. మై డాడీ ఫోన్ నంబర్ 9704200197. గాడ్ బ్లెస్ యు.